जोहार चागल आइला मको जोहार चागल आइला मको जोहार जोहार यो मेरे को मेरे आपने कॉल किया अच्छा मेरे मालूम किया अटाउन अपन ए कंटिन्यू नंबर अटाउन अपन इसका कैसे नोट होना है ओके ಹಾಗೆ విగ్రహం పెట్టాలే తట్టు తన ఆధ్వర్యంలో ఒకటి ఏదైతే ట్యాంక్ బండ్ డెవలప్ అయిందో ఈ చిత్తగుంట చెరువు పైన జగిత్యాల ట్యాంక్ బండ్ అక్కడ విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నా. అదేవిధంగా ప్రజల ప్రతినిధిగా మాజీ మంత్రిగా బీసీ మినిస్టర్గా ఉండి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు వారి ఇక్కడి ముఖ్య అతిథిగా వచ్చి వారి ఆధ్వర్యంతో ఈరోజు జరగడం చాలా సంతోషం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు, వార్డ్ మెంబర్లు, పెద్దలు, మా దళిత సంఘం, ముఖ్యంగా పురాణిపేట పోతే వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నా. వీళ్ళందరికీ తీసుకోటి ఈ మెయిన్ రోడ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ సంఘ కార్యక్రమం జిల్లాలో ఎక్కడ కానీ తెలంగాణలో ఎక్కడ కానీ ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ మద్దతు ఒక్కసారి అభినందిస్తూ ఇది ఇలాగే ప్రోత్సహించాలని మరి తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది వీరులు వీర మాతలు పుట్టినటువంటి గడ్డ ఇది. మరటువంటి గడ్డ మీద పుట్టిన మన ఐలమ్మ గారు వారిని మనం స్మరించుకుంటున్నాం. మరి ఓరిగంటి ఐలమ్మగా పుట్టి మరి అత్తగారింట్లో చిట్యాల ఐలమ్మగా పోరాటం చేసి మనందరు కూడా మనసుల్లో మనందరి హృదయాల్లో ఈరోజు చాకల ఐలమ్మగా ముద్ర వేస్తున్నటువంటి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నేను ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం కష్టపడినటువంటి మీ అందరికీ కూడా ఈ రజక సంఘం కమిటీకి అదేవిధంగా ఈ యొక్క విగ్రహం మరి దీనికి
సహకరించినటువంటి ప్రభుత్వరంగా సహకరించినటువంటి మరి మన శాసన సభ్యులు సంజయ్ అన్న గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి గతంలో ప్రభుత్వాలు చాకలైలమ్మ గారిని పట్టించుకోలేదన్నమాట వాస్తవం మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం ఆమెకు స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి చివరి పరిస్థితుల్లో కడు వీద పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం చూసాం విగ్రహం కూడా ఆమె పుట్టినటువంటి ఊర్లో కూడా విగ్రహం పెట్టలేనటువంటి పరిస్థితి చూసాం కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సజ్జన లాంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఐలమ్మ గారి చరిత్రను భావి తరాల వారికి ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం భావి తరాల వారు గుర్తించుకొని స్మరించుకోవడం కోసం అందరూ కూడా సహాయం చేస్తా ఉన్నారు మరి మరొకసారి నేను విగ్రహం పెట్టిన మీ అందరూ కూడా అభినందన జగిత్యాల జిల్లా కేంద్రంలో చుట్టుకొక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వ్యక్తులైన మా రజక సంఘ నాయకులు పోచన్న నారాయణన్న ఇంకా చాలామంది ఉన్నారు రమేష్ గారు చాలామంది ఉన్నారు నాయకులందరికీ రజక సంఘ నాయకులకు లింగన్నకు వారి సభ్యులకు ముఖ్యంగా మహిళలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను చాలా రోజుల నుంచి ఈ మన మినీ ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి అట్టి కార్యక్రమానికి మనం ప్రియతమ నాయకురాలు కవిత గారిని కూడా ఆహ్వానించుకోవాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాలేకపోయిన సమయం వేయలేదు ఈనాడు చాకలి ఐలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ చేసిన సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలంగాణ జాతి గర్వపడే వనితలలో ముందు వరుసలో ఉండే ఆనాటి ఉద్యమ నాయకురాలు మన చాకలి ఐలమ్మ గారు వారికి ఇవాళ మన జగిత్యాల మినీ డాక్యుమెంట్ పైన కొంత వరకు ఒక చిన్న ఐలాండ్గా చేసి ఏర్పాటు చేయడం జరిగింది కానీ అంతటి గొప్ప వీర వనిత విగ్రహం ఏర్పరచుకున్న చోట ఇంకా కూడా మంచిగా పార్కు అవన్నీ చేయాలని చెప్పి మొన్ననే మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది 25 లక్షలు కూడా మళ్ళీ అదనంగా ఈ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తాం విగ్రహం చుట్టే ఇంకా కొంత పనిచేయడానికి కూడా 2,05,000 కూడా మొన్ననే శాంక్షన్ చేస్తాం అదేవిధంగా అందులో ఒక కళ్యాణ మండపం వేసుకోవడానికి భోజనశాల వేసుకోవడానికి కూడా 9,20,000 రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మరి మన ఏఈ ప్రకాష్ గారు ఉన్నారు మరి వారిదే బాధ్యత దగ్గరుండి రజక సోదరులను ముందుంచి అధికారి గారు ఈ పని చేయించాల్సిందిగా నేను పంచాయతీరాజ్ అధికారులను కోరుతా ఉన్నా మరి వాస్తవానికి చాలామంది వేదిక పైన మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ వెళ్ళాల్సి ఉంది కాబట్టి కాస్త తొందరగా ముగిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ జోహార్ జోహార్ ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో మన సంఘ ఐక్యత చాటి చెప్పినా కావచ్చు మన ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అది ఒక్క నేర్చుకోవాలని విజ్ఞప్తి ఇట్టాల ఐలమ్మ గారు త్యాగాలు ఎన్నో ఉన్నాయి చెప్పడానికి చాలా ఉత్సాహం భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటంతో చేసిన వ్యక్తి ప్రాణాన్ని కూడా సైతం తెగించి ప్రయత్నం చేసిన వీర నారి తెలంగాణ ఉద్యమంలో మన నాయకులు కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దాని మంచి కార్యక్రమానికి మరి రాష్ట్ర బీజేపీ నాయకులు మన నెమరేసుకోవాలి తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మనం పాత ఉద్యమాల గురించి మాట్లాడతారు మనం ఆ స్ఫూర్తి మరి అన్నాడు ఐలమ్మ గారు కానీ జయశంకర్ కానీ చాలామంది ఎంఐఎంలు ప్రాణాలు త్యాగం చేశారు తెలంగాణ రావడానికి కొన్ని వేలాది మంది తెలంగాణ ఉద్యమంలో కూడా చనిపోయిన ఉద్యమకాలం కూడా మన అప్పుడప్పుడు పంచుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ త్యాగ ఫలితం ఇలా తెలంగాణ సాధించే జరిగింది మన నాయకుడు కూడా ఇలా అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఏదో విధంగా చేయాలనే ఆతృత ఉంది మరి ఈనాడు మన దేశంలో ఎక్కలేని విధంగా
ఆత్మగౌర సంఘ భవనాలు కూడా రాష్ట్ర స్థాయిలో నిర్మాణం చేయడానికి కూడా ల్యాండ్ వెల్లడి చేసిన ఘనత ఈనాడు అలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి ఈనాడు మన స్థానికంగా శాసనసభ్యులు పట్టుదలతో ఇప్పుడే కొన్ని ప్రకటించే ఇక్కడ మన అమ్మవారి టెంపుల్ అని చెప్తున్నారు ఆ టెంపుల్ మన అందరికి భోజనాశనం అంటే మనకి అంతగా అన్ని వండుకోవాలి ఈ ప్రాంతంలో అందరికీ కూడా అమ్మవారి దర్శనానికి గుర్తాభక్తి ఏదో అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక దీక్ష ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది చాలా మంచి కార్యక్రమం అదేలా సంఘాన్ని కూడా ఇంకా చేయాలని వారికి అలుస్తుంది మరి ఇక్కడ ఐలాండ్ చేయాలని అమ్మవారికి అప్పుడప్పుడు చూసుకోవాలి చూసినప్పుడు స్ఫూర్తి రావాలి అందరికీ దాకలే ఇలా మాకు తెలంగాణ రైతాంగ పోరాటం కాదు భూస్వాముల వ్యతిరేకంగా కాదు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాత ఇలా ఇలా మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తి కూడా తగ్గింది ఒక కులవృత్తి చేసుకుని ఆమె కూడా తెగించి ప్రాణ తెగించి కూడా ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి వీరనారాయణ కూడా మన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల మనం మాట్లాడదాం అలాంటి కార్యక్రమాన్ని కూడా మనం అప్పుడప్పుడు జయంతి వర్ధే కాకుండా వారికి ఏదో కార్యక్రమం చేస్తుంటాం మనం మనలో మన పిల్లలందరికీ వచ్చే భవిష్యత్తు జనరేషన్కు వాళ్ళందరూ కూడా మార్గదర్శకం కావాలి ఇవాళ తెలంగాణ సాధించినది ఏమో తెలుసుకుందాం అని వచ్చే జనరేషన్ తెలియదు తెలియజేసినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నారు అందరూ రాజకీయాలు అతీతంగా మన పని ఇవాళ రవీందర్ కూడా రావడం జరిగింది రాజకీయాలు అతీతంగా మంచి మంచి కార్యక్రమం రావాలందరూ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి స్ఫూర్తితోటి మనందరం కలిసి పనిచేసే భద్రత ఎలక్షన్ నేపథ్యం ఎవరి పార్టీ వారు రేపు ఎలక్షన్ ఏం లేవు కదా పట్టణాంబు నియోజకవర్గం జిల్లా రాష్ట్ర అభివృద్ధి కొరకు మంచి కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని కూడా మరి పదే పదే అందరూ కోరిక జరిగింది మరి స్థానిక శాసనసభ్యులు చాలా సందర్భాల్లోనే మాట్లాడడం జరుగుతుంది మరి 24 గంటలు ప్రజల్లో మధ్యలో ఉండే వ్యక్తి చాలా మీరు అంత అదృష్టం చెప్పాలంటే నేను కూడా టౌన్ 4 సిటీ నేను 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచిన తగ్గింది నేను ఎంపీ కూడా మున్సిపల్ కౌన్సిల్ వీళ్ళ కౌన్సిల్గా ఉండి వైస్ చైర్మన్ ఉండి పనిచేసిన వ్యక్తిని నేను పార్టీలో కూడా జిల్లా నగరానికి అధ్యక్ష పనిచేసిన జరిగింది కానీ ఒక మంచి వ్యక్తిని వాళ్ళు వృత్తిరీత్యా వైద్యుడు వైద్యం ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా మనకని చిట్టి కోసం బయటకు వస్తాం మనం అయినా అలాంటి వృత్తిని కూడా పక్కన పెట్టేసి మరి వేరే ఒకరు అప్పచెప్పి ఎందుకంటే ప్రజలు నన్ను మీద విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను వాళ్ళ ప్రజాప్రతినిధిగా నేను ఎంపిక చేసిన వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సాధకాబాద్కు నేను కూడా ఒకలాగా ఉండాలంటే కష్ట సుఖాలు నేను ఒకటాలని ఆలోచనతో ఉన్నాను డాక్టర్ మన సంజయ్ అన్న గారి గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నాకు 3 సందర్భాలు నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి అప్పుడప్పుడు రివ్యూ చేసినప్పుడు ఎవరేం చేస్తున్నప్పుడు అన్ని విషయంలో అన్నగారు ముందు అందరూ ఉన్నారు వారికి టీవీ వాళ్ళు మన అందరం రాజకీయ పనిచేస్తుంది వారి ద్వారా డెవలప్ అభివృద్ధి కార్యక్రమంలో మనం సపోర్ట్ చేయాలి అభివృద్ధి ఏం చెప్పాలి రాజకీయాల అతీతంగా ఈ ఏరియా కాదు ఈ అది అవసరం కావాలి కావాలి వాళ్ళు మన వాళ్ళు అడిగినా తగ్గట పనిచేస్తుంది మన ముందని అధికారులంతా ఆదేశించండి ఏమంటే మన జాతీయ నాయకులందరూ అంటే జాతికి సంబంధించిన నాయకులందరితో కలిసి ఇమ్మీడియట్లీ అభివృద్ధి చేయమని కూడా ఉన్నందుకు మీరు ఈ జిల్లాకి ఒక దిక్సూచిగా ఉండాలి జగిత్యాల సంఘం వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు నడుచుకోవాలన్న వాళ్ళందరూ వేరే జిల్లా వాళ్ళందరూ రియల్గా మీరు చాలా ఉదాహరణకు మీరు చెప్తారు నేను ఎక్కడ పోయినా చెప్పడానికి ఒక అవకాశం దొరికింది నాకు నేను కూడా ఒక 2 ముఖ్యమంత్రిగా సహాయం అవుతే 2 కోట్లతో సంఘ బిల్లు కట్టబోతున్నా వాళ్ళకి మా టౌన్ కమిటీ కూడా కేటీఆర్ గారు 2 లక్షలు ఇవ్వడం జరిగింది కూడా సహాయపడేసి ఇలాంటి కార్యక్రమం ఏంటంటే చేస్తున్నాం అందరూ కానీ అందరూ మా యూనిట్గా ఉండే సంగతిగా ఉండాలి కామన్గా 5 వేలు కరెక్ట్ ఉన్నాయా ఏదో చిన్న తెచ్చో తెలుపు లోపల దొరుకుతుంది కానీ భోజనం చేసాం 5 వేలు కలిసి ఉండాలి పని చేసాం 5 వేలు కలిసి ఉండాలి మంచి చేసినానికి 5 వేలు కలిసి ఉండాలి చెడువులు ఉంటారు కానీ చెడు సహాయం ఉండగా మనకెంత కనుకోబోతు చెప్తాను సార్ నలుగురు నాకన్నా మనసు ఒప్పించి మెప్పించి మంచి కార్యక్రమంలో వచ్చే మన వచ్చే జనరేషన్ కూడా మంచి మార్గంలో పోయడానికి కూడా తీర్చిదిద్దడానికి మీరు సంకల్పించిపోతే మంచిగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నలుగురు రకాలు కూర్చొని మాట్లాడేలో మంచి అవకాశం కల్పించిన నాయకులు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలిసి అవకాశం నిర్వహించిన మన స్థానిక మన కుల పెద్దలందరికీ మనకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నన్ను పోతు బాండ్ చెప్తాను ఏమైందన్నా ఏమైందని సోదరు అంటారు 4 సార్లు మున్సిపల్ కౌన్సిల్గా పనిచేశాను 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను కానీ అన్నం చూసిన తర్వాత ఇంకా కొన్ని నడుచుకోవాలనే ఆతృత ఉంది అది అవసరం మనందరం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాం దేవుడు వారికి మంచి అన్ని రకాల సహాయ సహకారం అందించాలి మరి రాష్ట్రాల్లో నాయకత్వం కూడా వారికి కేంద్ర వారి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు
కవితమ్మ గారు ఎక్కువగా మనకి చేతుల వాళ్ళు ఒక క్రో సభ్యునిగా వాళ్ళు చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని మనం సర్వ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఛానల్ డైరెక్ట్ అప్రోచ్ ద్వారా అలాంటి వ్యక్తి ద్వారా మనకి ఒక్కరితో తృప్తి పడుతుంది కదా. ఇంకేమైనా అవసరం ఉంటే మనం చెప్పాలి కదా. నలుగురు రకం సహాయపడే విధంగా మనకి సాయం పొందాలి. అది అదృష్ట వశాత్తు కవితమ్మ మళ్ళీ ఎమ్మెల్యే సైతం తొందర తగ్గుతారు. ఆయన మళ్ళీ పిలిపిస్తే అంత ఎప్పుడు పడగానే సంబర పడకూడదు. దీన్ని చూసి మన దాన్ని నేర్చుకోవాలి కదా. దయచేసి నలుగురు రకాల మన చేతోడు వాతావరణం అండగా ఉండి సహాయసహకరించాలి. అభివృద్ధి విషయంలో మనం మన పిల్లల భవిష్యత్తు కూడా మన దృష్టి పెట్టుకొని నిరంతరం ముందుకు వచ్చి సంఘటన శక్తితో వారి సహాయసహకారంలో ముందుకు పోవాలని కోరుకునే అవకాశం కల్పించిన మరి పెద్దలందరికీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ए मास्टर साहब ए तो साहब ए